హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే కొంచెం సీరియస్ మ్యాటర్ అండి నేను మిషన్ ఎలా నేర్చుకున్నాను అంటే పెద్ద నేను పర్ఫెక్ట్ టైలర్ అనే చెప్పను జస్ట్ నాకు సంబంధించిన వరకు నావి నేను కుట్టుకోవడానికి కొంచెం నేర్చుకొని నేను స్టిచ్ చేసుకుంటున్నాను నా వరకు నేను బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను ఈ వీడియో నేను ఎందుకు చెప్పాలి అంటే నేర్చుకోవచ్చు కదా బయటకు వెళ్ళి అట్లా అనుకోవచ్చు అలా కాకుండా ఏంటంటే మనము స్వతహాగా మనకి ఏదైనా దేని మీదనైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎలాగైనా కూడా దాన్ని కష్టపడి నేర్చుకోవడానికి ఎవరికైనా అవసరం ఉంటుంది అనేసి జస్ట్ దానికోసమని ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వచ్చేసి ఏంటంటే టైలరింగ్కు ఫస్ట్ నేను వెళ్ళింది టైలరింగ్ నేర్చుకోవడానికి కానీ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత త్రీ మంత్స్ వెళ్ళాను నేను టైలరింగ్కి అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఇంత కూడా తెలుసు త్రీ మంత్స్కి ఎంత అంటే కనీసం ఉక్స్ పట్టీలు కాజా పట్టీలు వేస్తారు చూసినవా అది కూడా రాలేదు నాకు అంతగానం నాకు ఆ మిషన్ చూస్తేనే ఇట్లా తలనొప్పి పట్టేసి ఒకలాగా అయిపోయింది ఈ స్టిచ్చింగ్ అయితే మనతోనే కాదు అనేసి ఆమెకు చెప్పాను అన్నట్టు మేడం నాకైతే స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ లేదు నేను బ్యూటిషియన్ అయితే నేర్చుకుంటాను గానీ స్టిచ్చింగ్ అయితే నా వల్ల కాదు అని చెప్పాను తనకి ఎందుకు నువ్వు అట్లా అనుకుంటున్నావు రాదన్నది నేర్చుకోవచ్చు కదా అంటే ఏమో మేడం నాకైతే స్టిచ్చింగ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు నాకు రావట్లేదు అని చెప్పేసి అప్పటికి వదిలేశాను పార్లర్ ఏంటంటే తను చేస్తుంది నాకు నేర్పించే ఆమె ఏంటంటే టైలర్ షాప్ ఉండే తనకి ఇంకా మళ్ళీ బ్యూటీ పార్లర్ రెండు ఉండేది అయితే ఆమె ఈ త్రీ మంత్స్ వెళ్తున్నాను కానీ నాకు తెలియకుండానే నా మైండ్లోకి పార్లర్ వచ్చేసింది మొత్తం అప్ప వాళ్ళు ఏం చేస్తుంటు ఏంటి అనేసి ఈ త్రీ మంత్స్ ఉక్స్ పట్టి కాజా పట్టి వేయడం కూడా రాలేదు తను ఇంకా ఎప్పుడైతే కూడా ఇంకా నీకు స్టిచ్చింగ్ అవసరం లేదు నీకు ఇంట్రెస్ట్ లేదంటున్నావు కదా అనేసి పార్లర్ క్లాసెస్ ఫస్ట్ డే స్టార్ట్ చేసే వరకు ఇది తెలుసు నాకు ఇది తెలుసు అన్నీ చెప్తున్నాను అప్పటికి త్రీ డేస్ అయింది తను అంటే అన్నీ తెలుసు తెలుసు అంటున్నావు ఇన్ని రోజులేమో టైలర్కి టైలరింగ్ గురించి చెప్తేనేమో ఏం చేయలేదు ఎందుకట్లా చేస్తున్నావు నువ్వు ఏం చేస్తావు చెయ్యి అన్నది అంటే ఏదే ఏం చెయ్యమంట చెప్పంటే ఫస్ట్ ఒక కస్టమర్ వచ్చింది కస్టమర్ రాగానే తను థ్రెడ్డింగ్ చేయండి అని అంటే ఇంకా థ్రెడ్ తీసుకున్నాను చేసేస్తున్నాను థ్రెడ్డింగ్ చేస్తున్నాను ఫస్ట్ అప్పర్ లిప్ చేస్తున్నా అప్పర్ లిప్ చేసిన తర్వాత తను చూసింది ఏంటి అసలు నువ్వు ఒక్క రోజు కూడా నీకు క్లాస్ చెప్పలే కదా నువ్వు ఎట్లా నేర్చుకున్నావు అనేసి అడిగింది అంటే ఇదేదో నాకు గొప్ప చెప్పుకోవడానికి నా డబ్బు నేను కొట్టుకోవడానికి అయితే అస్సలు కాదు మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో మనకు తెలియకుండానే మన మైండ్ దాని మీదకి డైవర్ట్ అయిపోతుంది అది చెప్పడానికి సో ఇంకా థ్రెడ్డింగ్ చేశాను నేను చేసిన తర్వాత తను ఏం చెప్పిందంటే ఇంకా సరే నువ్వు దాని మీద కానీ వచ్చావు కానీ దాని మీద కంటే నీకు దీని మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అనేసి నాకు పార్లర్ ట్రైనింగ్ ఇవ్వడం అయింది అక్కడి నుంచి నా జర్నీ అనేది అది వేరు సో టైలరింగ్ మళ్ళీ ఎందుకు వచ్చింది నా లైఫ్లోకి అంటే ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత ఇంకా ప్రతి ప్రతిస మనకైతే ఇంకా రెగ్యులర్గా డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ టైలర్ అయితే టైలర్ నేను నేర్చుకోకపోయినా కానీ నేనైతే టైలర్ దగ్గరికి వెళ్ళాలి కదా నాకు తప్పదు కదా సో అట్లా ఇంకా కొన్ని రోజులు అయిపోయింది తర్వాత ఏంటంటే మేము ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఇల్లు షిఫ్ట్ అయిపోయాము సో నాకున్న టైలర్స్ తెలిసిన వాళ్ళందరూ మంచిగా వాళ్ళు నాకు షాప్ దగ్గర నేను ఉన్న ప్లేస్లో నాకు ఇద్దరు కన్వీనియంట్గా ఉండి ఎక్కడక్కడ బాగానే కుట్టించుకుంటుంది నేను ఎప్పుడైతే వేరే ప్లేస్కి వచ్చానో అప్పుడు స్టార్ట్ అయింది నాకు ఇంకా ఎవరికి ఇచ్చినా నాకు సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు ఎవరు పక్కన ఇచ్చినా కూడా ఏంటంటే మనీ ఎక్కువ తీసుకుంటుండ్రు అంటే మనీ అంటే ఎక్కువేం కాదు మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంత అయితే ఎక్కువ అవుతుందో అంత ఎక్కువ తీసుకుంటున్నారు నాకు అస్సలు సెట్ అవ్వట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ అన్న టైంకి అస్సలు ఇవ్వట్లేరు ఎట్లా అంటే నాకు అనిపించింది నేను ఎందుకు వీళ్ళ దగ్గరకు ఊకే పరిగెత్తాలి ఊకే ఇప్పుడు ఇస్తా అంటారు అప్పుడు ఇస్తా అంటారు ఏదో ఒట్గా అయితే కదా మనకు డబ్బులు ఇస్తేనే కదా వాళ్ళు కుట్టేది డబ్బులు ఇస్తేనే వాళ్ళు కుట్టేది ఫ్రీగా అయితే ఏం కుట్టారు కదా మనకి ఎందుకు నేను వీళ్ళ దగ్గరికి ఇన్నిసార్లు వెళ్ళాలి నా దగ్గరకు వచ్చిన విద్యను నేను వద్దనుకున్నాను ఇప్పుడు ఎందుకు నాకు ఇట్లా అవుతుంది అనేసి ఇంకా దీనికి ఏదో ఒక సొల్యూషన్ చూడాలనేసి ఇంకా మనకి ఏదైనా కూడా యూట్యూబ్ లో నేర్చుకుంటామంటారు కదా సో ట్రై చేద్దాం వస్తుందా నిజంగా అనేసి ట్రై చేశాను బుక్స్ పట్టి కాజా పట్టి కానీ మొదలు పెడితే చూడండి ఒకప్పుడు ఒక మనిషి పక్కన ఇది ఇలా కాదమ్మా అది అలా కాదని చెప్తేనేమో నా మైండ్ లోకి అస్సలు వెళ్ళలేదు ఇప్పుడు అలాంటిది నాకు చూసిన తర్వాత ఇంక ఇదంతా ఇవ్వరితోని కాదు నాకు నేనుగా నేర్చుకోవాలి నాకు నేనుగా ట్రై చేయాలి కనీసం ఎట్లా అంటే నాకు నేనుగా కుట్టుకోవాలి నాకు ఎందుకు రాదు ఏ పని అయినా ఎందుకు నేర్చుకొని నేను అనేసి మనం ఇక్కడ ఏదన్నా అనుకుంటే ఇంకా మన మైండ్లోంచి వెళ్ళదు కదా నాకైతే నేను ఏదన్నా చదువు తర్వాత విషయము చదువు గురించి పక్కకు పెడితే ఇక్కడ మనం మైండ్లో ఏదైనా చూసి నేర్చుకోవాలనుకుంటే ఎందుకు నేర్చుకోము అనేసి ఇంకా చూడండి ఇక యూట్యూబ్ లో పడిపోయా యూట్యూబ్ లో మనకి కొంతమంది అయితే ఎంత డీటెయిల్గా గా పెడతారంటే వీడియోస్ నిజంగా వాళ్ళకి హ్యాక్స్ ఆఫ్ అసలు కొంతమంది మనకి ఏది రాదో ఒక్కొక్కరు వీడియోలో ఒక్కొక్కరు నేర్చుకోవచ్చు అలాగనేసి ఒక్కరోజు చూస్తే ఒక వీడియోలో ఏది రాదు ఒక్కొక్క విషయం కావాలంటే ఒక వీడియోని మనం ఒకటికి రెండు సార్లు చూడాలి ఒక వీడియో చూస్తుంటే మనకి ఎప్పుడైతే డౌట్స్ వస్తుంటాయో అప్పుడు మనకు ఆ విషయం అర్థమవుతుంది అని లెక్క అప్పటి నుంచి మనం స్టార్ట్ చేయాలి సో అలాగా నేను కొంతమంది వీడియోస్ అలాగే చూసాను చూశాను అప్పటి వరకు నేను బ్లౌజ్ కట్టింగ్ అనేది నేర్చుకున్నాను అంటే వేరే వాళ్ళ కాదు నా వరకు నా సైజు వరకు నేను కొలతలు తీసుకోవడము అలా ఇంకా కొంచెం కొంచెము స్టిచ్ చేయడము కటింగ్ చేయడం అనేది ప్రాసెస్ స్టార్ట్ చేశాను చేసిన తర్వాత ఓకే నాకు అనిపిస్తుంది ఓకే వస్తుంది ఇది కరెక్ట్ అయినా కాదా అనేసి మా చెల్లి అండి మా పెద్ద చెల్లి కూడా టైలరే తను బాగా కుడుతుంది చాలా పర్ఫెక్ట్ గా కుడుతుంది చాలా బాగా కుడుతుంది సో మధ్య మధ్యలో తన సలహాలు తీసుకోవడము ఇలా చేస్తే ఇది కరెక్ట్ అయినా ఇది బానే వస్తుందా అనేసి చూస్తున్నాను చూసాను తనని అడిగాను తనని అడిగాను అడిగిన తను ప్రతి ఒక్క సలహా నాకు అది అక్క అలా కాదు అక్క ఇలా కాదు అనేసి చాలా చెప్పింది సో మొత్తం ఏదైతే బ్లౌజ్ స్టిచ్ చేస్తాను అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చేసింది మొత్తానికి అక్కడ దాకా వచ్చిన తర్వాత ఏం చేశానంటే ఒక మామూలు చున్నీ ఉంటుంది కదా చున్నీ క్లాత్ ఎయిటీ సెంటీమీటర్స్ ఎయిటీ సెంటీమీటర్స్ టేప్తో తీసుకొని నా బ్లౌజ్ సైజ్ పెట్టి కట్ చేశాను కట్ చేసిన తర్వాత మళ్ళీ సూది దారం ఉంటుంది కదా నా సూది దారం పెట్టేసి ఎగ్జాక్ట్ బ్లౌజ్ షేప్ ఎలా వస్తుందో నేను అదే సైజులో కుట్టాను కుట్టిన తర్వాత మళ్ళీ అనిపించింది ఓకే మనకైతే ఇప్పుడు వచ్చింది అనేసి అనిపించింది నెక్స్ట్ ఏంటి మనకు మిషన్ కావాలి కదా మిషన్ కావాలంటే సో నేను టైలర్ అందరి కుట్టడానికి ఏదో పెద్దగా తీసుకో కొత్తది తీసుకోలేను అలాగని పెద్ద మిషన్ తీసుకోలేను అలా అనేసి ఏం చేయాలనేసి రెండు మూడు సెకండ్ హ్యాండ్ షాప్స్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అంతా చెప్తుండ్రు నాకు అనిపించింది మళ్ళీ ఈ సెకండ్ హ్యాండ్ అంటే అన్ని మిషన్స్ ఉంటాయేమో బా మంచి ఉంటాయేమో కానీ మళ్ళీ రిపేర్ అవ్వడము ఇదంతా ఎందుకు సరే కొత్తది కూడా ట్రై చేద్దాం ఒకసారి రేట్ ఎలా ఉంటుందో చూసిన తర్వాత మనకు దానికి దీనికి కంపేర్ చేసుకుంటే ఎంత తక్కువ వస్తుంది ఎలా ఉంటుంది అని చూసిన తర్వాత కొత్త తీసుకోవాలా పాత తీసుకోవాలా అనేసి మళ్ళీ నేను యూట్యూబ్లోనే సెర్చ్ చేశాను యూట్యూబ్లో చేస్తే ఏంటంటే నాకు ఎంత అంటే చాలా మంది కొత్తవి తీసుకుంటేనే బెటరు కొత్తవి తీసుకున్నా కూడా ఏ మోడల్లో తీసుకోవాలి ఏ మోడల్లో తీసుకుంటే ఎన్ని రోజులు ఉంటుంది కొంతమంది మిషన్ తీసుకున్నాక సిక్స్ సెవెన్ మంత్స్కే దారం కట్టవడం లేదా చిక్కు పడడము అవన్నీ అవుతూ ఉంటాయి కదా సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా నాకు ఏం రావద్దు అనేసి మళ్ళీ యూట్యూబ్లో లో సెర్చ్ చేసి యూట్యూబ్లో లో ప్రతిదీ చూస్తే నాకు ఏంటంటే డబ్బా షేప్ లో ఉంటుంది కదా మిషన్ అది ఏ కంపెనీది అయినా పర్వాలేదు కానీ డబ్బా షేప్ లో ఉండే తీసుకునే మిషన్ తీసుకోండి అనేసి ఒక సిస్టర్ తను స్టిచ్చింగ్ ఛానల్ అయితే సో తన వీడియోస్ చూస్తుంటాను కనుక తను మిషన్ కూడా ఇలా ఏది తీసుకోవాలి తీసుకుంటే ఏ కంఫర్ట్ ఉంటుంది మిషన్ ఖరాబ్ అయితే మనం ఎలా చేసుకోవాలి సో తను కూడా అన్ని వీడియో అన్ని వీడియోస్ ఉన్నాయి తనకి సంబంధించి సో నాకు అక్కడ మళ్ళీ ప్లస్ అయింది అందుకని ఇంకా నేను వెళ్ళేసి చెలగొ అని గోదాంకి వెళ్ళాను మళ్ళీ రీటైలర్స్ తీసుకు దగ్గర తీసుకుంటే ఏంటంటే మనకి ఎక్కువ అమౌంట్ పడుతుంది ఎందుకు అనేసి మనం హోల్సేల్ గోదాం ఉంటుంది కదా సో గోదాం దగ్గరికి వెళ్ళి అంటే కోటీలో తీసుకున్నాను నేను మిషన్ ఆ విద్య అంటే నేను తీసుకుంది మిషన్ చాలా బాగుంది స్క్వేర్ షేప్ లో ఉంటుంది కదా సో ఆ మిషన్ తీసుకున్నాను ప్రస్తుతానికైతే నావి నేను కుట్టుకుంటున్నాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఏంటంటే నాకు వస్తుందా పని ఇది రాదులేండి వదిలేయండి ఇంకోటి వచ్చేసి నాకు చదువులేదు ఏం రాదు నేనేం నేర్చుకోలేను అనేసి చాలా మంది ఏదో చూపిస్తేనే చేస్తాము అనేలాగా ఉంటారండి ఎందుకండి అలా కాదు మనము తలుచుకొని మైండ్లో ఒకటి అనుకుంటే ఇది చేస్తా నేను చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా చేస్తామని నా నమ్మకము ఎందుకంటే ఇంతవరకు కూడా ఏదైనా కూడా నేను అనుకోనే మనసు పెట్టి చేస్తే నాకు రాందంటూ ఇంతవరకు అయితే నేను దేంట్లో ఫెయిల్ అవ్వలేదు ఏమో యూట్యూబ్ అంటే ఇంకా అది తలరాత ఎందుకంటే యూట్యూబ్ అనేది చాలా పెద్ద సముద్రము ఇవన్నీ అయితే ఇక్కడ ఉండేది మనకి కంటికి కనపడేటివి కనుక చేస్తాము యూట్యూబ్ అనేది కంటికి కనపడని కళ కళలో సముద్రము యూట్యూబ్ ఈదడం అంటే అంత ఈజీ అస్సలు కాదు సో ఇంకా అది తర్వాత మళ్ళీ మాట్లాడుకోవచ్చు కానీ ప్రస్తుతానికైతే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇప్పుడు ఒక వీడియో పెడుతున్నాను దీంట్లోనే కటింగ్ నా బ్లౌజ్ నేను ఎలా కట్ చేసుకుంటాను ఏ కొలతలతో కట్ చేసుకుంటాను అనేసి మీతో షేర్ చేసుకోవచ్చు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా మనకి ఏది రాదని ఫీల్ అవ్వద్దండి మన ముందు పెద్ద టెక్నాలజీ సముద్రము ఏమంటారు గూగుల్ మ్యాప్ ఉంది మన ముందు సముద్రము లాంటి ఆ సముద్రంలో కూడా మనము క్యామ్ ఏమంటారు యూట్యూబ్ పెట్టి కొడితే మనకు ఫిషెస్ ఎక్కడ ఉన్నాయి స్టోన్స్ ఎక్కడ ఉన్నాయి ఎవ్రీథింగ్ అన్నీ కనిపిస్తాయి సో యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు మీకు ఏది రాదనుకుంటే అది నేర్చుకోండి ఒకటి మాత్రం మనం ఏది టైప్ చేస్తే మనకు అదే వస్తుంది సో మనం మనం మంచి మాట్లాడితే మంచి వస్తుంది చెడు మాట్లాడితే చెడు వస్తుంది మంచి ఆలోచిస్తే మనకి ఎప్పుడు మంచి జరుగుతుంది ఇది మాత్రం నేను హండ్రెడ్ నమ్ముతాను ఇంకోటి వచ్చేసి ఇప్పుడైతే మీరు ఆ వీడియో చూసి వచ్చేయండి మళ్ళీ కలుస్తాను మాట్లాడడానికి ఫ్రెండ్స్ వచ్చేసి ఇది నేను ఫోర్టీ ఫోర్టీన్ ఇంచెస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఫోర్టీన్ ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చే లెంత్ ఫోర్టీన్ ఇంచెస్ ఇక్కడ శంఖభాగం వచ్చేసి సిక్స్ సిక్స్లో మనము ఏంటంటే ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చుకోసం ఇట్లా ఏమంటూ రౌండ్ ఆఫ్ చేసుకోవాలి రౌండ్ ఆఫ్ చేసుకోవడం వల్ల సంఖ లో భాగం అంటారు దాన్ని సో అలా చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ తీసుకున్నాను ఇది వచ్చేసి లైనింగ్ పీస్ సో ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము మనం ఎప్పుడైనా కూడా ప్లెయిన్ బ్లౌజెస్ అయితేనేమో ప్లెయిన్కి అవే క్లాత్ పెట్టి కట్ చేసుకోవాలి ఇక్కడ మనం లైనింగ్ బ్లౌజ్ కనుక సో లైనింగ్ బ్లౌజ్ పర్ఫెక్ట్ మన సైజు ఏదైతే ఉంటుందో ఆ సైజు బ్లౌజ్ మెజర్మెంట్ రివర్స్ చేసి సైజు బ్లౌజ్ మెజర్మెంట్ చేసుకున్న తర్వాత ఇలా జాగ్రత్తగా ఒక చెయ్యి అడ్డు పెట్టుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి అలా చెయ్యి అడ్డు పెట్టి కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన క్లాత్ అనేది కిందికి పైకి జరగకుండా ఉంటుంది సైజెస్ అండి ఒక్కొక్కరి ఒక్కొక్క సైజులు ఉంటాయండి సైజెస్ అయితే ఈ బ్లౌజ్ సైజు ఎవరి సైజుని బట్టి వాళ్ళు తీసుకోవచ్చండి ఈ సైజే పెట్టాలని ఏం లేదు కాకపోతే ఏంటంటే షోల్డర్ సైజు వచ్చేసి ఇంచులు ఉంటుంది నెక్ సైజు వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచు రెండున్నర ఇంచులు ఉంటుంది సో అది ఒకటి అందరికీ సేమ్ ఉంటుందండి ఇంకొకటి ఒక్కొక్క సైజు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ముందు భాగం ఏంటంటే పేపర్ పెట్టి కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి ముందు భాగము ఒక్కొక్కసారి సెట్ అవుతుంది సెట్ కాదు సో మనం ఒకసారి పేపర్ కటింగ్ మన సైజు పెట్టి కట్ చేసుకొని తర్వాత అదే పేపర్ పెట్టి ఇలా డ్రాయింగ్ వేసుకుంటే ఏంటంటే మన బ్లౌజ్ అనేది ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది జో నాకేంటంటే కొంచెం ముందు ఇలా చేసుకోవడం కొంచెం అలవాటు అయిపోయింది ఇలా చేస్తే ఏంటంటే కొంచెం భయం అనేది ఉండదు బ్లౌజ్ ఖరాబ్ అవ్వదు అనేసి నాకు ఒక కాన్ఫిడెన్స్ అందుకనే పేపర్ పెట్టి ఇలా సేమ్ సైజు ఒక మూడు వెనక భాగానికి ముందు భాగానికి మనం ఒక మూడించులు షేప్ పట్టికి తక్కువ చేసుకోవాలి ప్లస్ పైన కింద ఖర్చు కోసము అర కర ఇంచు తగ్గించుకొని చూసుకొని కట్ చేసుకోవాలి మనం డ్రాయింగ్ వేసుకున్న తర్వాత సో మళ్ళీ అలాగే సేమ్ ముందు పార్ట్ కూడా మనం కట్ చేసుకోవాలి ఇలాగా చెప్పాను కదా షోల్డర్ భాగం వచ్చేసి మూడు ఇంచులు ఉంటుంది నెక్ కోసం వచ్చేసి రెండున్నర ఇంచులు ఉంటుంది సో అలా పెట్టి మనము జాగ్రత్తగా ఇలా కట్ చేసుకోవాలి ఇలాగే కట్ చేయాలని ఏం లేదండి జస్ట్ నేను నేను ఎలా కట్ చేసుకుంటున్నాను నేను నా స్వతహాగా నేను నేర్చుకొని ఎలా కుట్టాను ఎలా కట్టి కటింగ్ అనేది నేర్చుకున్నాను అనేది జస్ట్ షేర్ చేయడానికి మాత్రమే ఈ కటింగ్ అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇలాగే కట్ చేయాలని ఏం లేదు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది నాకు సొంతగా నేను నేర్చుకొని చేసుకున్న కటింగ్ అండి ఎంతైనా కూడా మనం నేర్చుకొని సొంతంగా వేసుకుంటే చాలా హ్యాపీనెస్ ఉంటుందండి ఒకరు మెచ్చుకొని మెచ్చుకోకపోని అది తర్వాత సంగతి కానీ మనకు మాత్రం చాలా హ్యాపీనెస్ ఉంటుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది సో ఇది వచ్చేసి ముందు భాగము ఇప్పుడు చేతులు కట్ చేసుకుందాము చేతులు కూడా మన ఇష్టం చేతులు కదండి ఇక్కడ ఏంటిది షేప్ పట్టి షేప్ పట్టి కట్ చేస్తున్నాను అండి పట్టి వచ్చేసి ముందు స్టార్టింగ్ వచ్చేది త్రీ ఇంచెస్ ఉంటుంది సో వెనక్కి కాడికి రెండు ఇంచులు ఉంటుంది సో అది చూసుకొని మన ముందు భాగానికి ఎంత వస్తుందో చూసుకొని లెంత్ అంతా కట్ చేసుకోవాలండి టెన్ ఆర్ టువెల్ వస్తుందండి ఎంత పెద్ద వాళ్ళకైనా ఎంత చిన్న వాళ్ళకైనా టెన్ నుంచి ట్వెల్వ్ వరకు ఉంటుంది టేప్ కటింగ్ కూడా ఉంటుందండి కొంతమంది టేప్ కటింగ్ ప్రాక్టీస్ అయిన వాళ్ళు టేప్ కటింగ్ పెడతారు కొంతమంది ఇంకా ఆది బ్లౌజ్తో కట్ చేసుకునే వాళ్ళు మన ఇష్టం ఆది బ్లౌజ్తో కూడా కట్ చేస్తారు ఇక్కడ మా చోట భీమ్ వచ్చేసి అన్నం తింటుండు సో వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ నేను సిక్స్ సిక్స్ టు సెవెన్ మధ్యలో తీసుకుంటున్నానండి ఎందుకంటే నేను షోల్డర్ లెంత్ పెట్టుకుందామని చూస్తున్నాను సో ఇక్కడ నేను ఒకసారి హామ్ చెక్ చేసుకుంటున్నానండి అదే రౌండ్ అంటారు కదా సో ఆ రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి ఎలా పెట్టి చేసుకోవడం వల్ల మనకు అంటే హ్యాండ్స్ ఎంత లెంతి వస్తే అంత చూసుకుంటున్నాను సో ఇక్కడ మధ్యలో కరువుగా ఒక లైన్ గీసుకోవాలి ఆ లైన్కి అటాచ్ చేసుకోవాలి ఇక్కడ స్ట్రైట్గా రాకూడదండి ఇట్లా రౌండ్గానే రావాలి మన ఏమంటూ షోల్డర్ రౌండ్ ఎలా ఉంటుందో అలా రావాలి ఒకసారి మన చెయ్యి కింద చివరి భాగంలో కూడా ఎందుకు అంటే ఇక్కడ కటింగు ఎక్కువ తక్కువ క్లాత్ ఉంటుంది కదా సో దాన్ని ఒకసారి మనం సరిగ్గా ఒక లైన్ గీత లాగా పెట్టుకొని అది అక్కడ వేస్టేజ్ అనేది తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా మనం క్లాత్ కట్ చేసేటప్పుడు కటింగ్కు ఇంచు ఇంచున్నర ఎక్కువ కట్ చేసుకోవాలి అప్పుడు ఏంటంటే మనకు కొంచెం అటు ఇటు హెచ్చు తగ్గులైనా కూడా సెట్ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి మనము మిడిల్లో ఒక కట్ పెట్టుకుంటే మధ్యలోకి ఉంటాయి మధ్యలో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇక్కడ ఇది బ్యాక్ పార్ట్ అండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సో ఇది వచ్చేసి షేప్ పట్టి ఇది వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి ఇవి వచ్చేసి హ్యాండ్స్ ఇలా కట్ చేశానండి బ్లౌజ్ సో దీని స్టిచ్చింగ్ అయితే ఇప్పుడు రాదు తర్వాత ఒక కొన్ని రోజుల తర్వాత వస్తుంది ఇప్పుడు వరకైతే ఇది స్టిచ్చింగ్ అండి సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నేను ఇక్కడ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ వాచింగ్ మై ఛానల్ బాయ్